బాబు అమ్మా, పెళ్లి కాని మీ ఇద్దరూ కళ్యాణం జరిపిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మీ ఇరువురూ కూడా ఆ భగవంతుడు నిర్ణయించిన వధూవరులతో జీవితాన్ని పంచుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూడరాదు. అలాగే అమ్మా, నువ్వు కొంగుని అడ్డంగా మేలుముసుగు వేసుకోమ్మా. మానోహకం చేయజ్జాతవేదో గామ స్వంబరు సంజగాతో అభిప్రదజ్ఞాగా హే శ్రియామా పరిపాలయ సామ్రాజ్యే. చిన్నయ్య, ఈ కళ్యాణం జరిపిస్తాననుకోలేదు. మా నాన్న చెప్పినట్టు నాకు రాసి పెట్టుందేమో. కళ్యాణంలో కూర్చునే వాళ్ళే ఇది కట్టుకోవాలి. చిన్నయ్య పక్కన కూర్చునేది నేనే అమ్మాయి గారు. అంటే నేను అక్షయ్ పక్కన కూర్చోకూడదని ఇదే గొళ్ళెం పెట్టి ఎంతసేపు కూర్చుంటావే? కళ్యాణం మాత్రం నేనే పూర్తి చేస్తాను. ఎలా చేస్తానో చూడు. అమ్మా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు నమస్కారం చేసుకురమ్మా. అలాగే. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విష్ణుప్రియే విష్ణుమనోనకూలే తత్పాద పద్మం మహిషన్నిదస్వాం యాసా పద్మాసనస్తా విపులకటితటి పద్మపత్రాయతాక్షే గంభీరా ఉత్తనాభిస్తనభరణం. కట్టుకోరాదని నేను కంకణం తీసుకుంటే అది మనసులో పెట్టుకొని అక్షయ పక్కన కూర్చుంటావా?
ఏం మనిషివే నువ్వు? ఇంత చీట్ చేస్తావా? ఛీ! అపార్థం చేసుకోకండి అమ్మాయి గారు. నోర్మోయ్! ఆంటీ కళ్యాణంలో నన్ను కూర్చోమని చెప్పింది. ఇన్నాళ్ళు నీకు దక్కినట్టే నాకు అదృష్టం దక్కాలని కోరుకున్నాను. ఆ భాగ్యం నాకు దక్కరాదని నువ్వు ఇలా చేశావు. అయ్యో, అలాంటి తప్పు చేయనమ్మాయి గారు. మీరు రాలేదని నన్ను కూర్చోమన్నారు. నంగు నచ్చిన మొహం పెట్టకే, నిన్ను చంపేస్తాను ఏమనుకుంటున్నావు? ఇక్కడ చచ్చావంటే సరే, ఒక్కడికి వచ్చావంటే నిజంగానే చస్తావు. ఈ కళ్యాణం నేనే జరపాలి, అర్థమైందా? తనువి తీరా ఏడబ్బే, కళ్యాణం అయ్యే వరకు ఇది బయటకి రాదు. ఏడు